నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది ఏ రకంగా ఇబ్బందుల పాలైంది అనూహ్య రుతిలో వచ్చిన ఈ వర్షాల వల్ల అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించింది సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి ములుగు అదే విధంగా వరంగల్ హనుమకొండ మన నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు అటు వివిధ వర్గాల సోదరులకు సోదరీమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ లేదా దెబ్బతిన్న పంటలు కానీ పంట పొలాలు కానీ అదేవిధంగా చెరువులు కానీ కొన్ని కాలువలు కానీ వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు ఒకరు హెల్పర్ అనుకుంటాను ఒకరు లైన్ మ్యాన్ అనుకుంటాను వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు కేబినెట్ కూడా అభినందించింది వారికి సత్కరించబోతా ఉన్నాం అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవున ఉన్న మున్నేరు నది వెంట ఒక ఆర్సీసీ వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను కూడా నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు ఎరువులు ఒక రకంగా చెప్పాలంటే వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి కాబట్టి ఈ ఎరువుల వల్ల ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి కాబట్టి వెంటనే విత్తనాలు ఎరువులన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది అదేవిధంగా 40 పైచీలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయి కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వరదలతో తెగిపోయిన కల్వర్ట్లు కానీ రోడ్లు కానీ వాటన్నిటిని కూడా తక్షణమే మరమ్మతులు చేసి వాటన్నిటిని కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది దాంతోపాటు ఇంకా చాలా కీలకమైన విషయాల్లో కూడా ఈరోజు చర్చ జరిగింది అందులో మరొక ముఖ్యమైన సమస్య
రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు అందులో పనిచేసే ఉద్యోగులు వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు ఆర్టీసీ చైర్మన్ గారు అదే విధంగా మా ఆర్థిక మంత్రి గారు ఇంకా ఇతర పెద్దలు ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నివేదించడం జరిగింది ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త ఈ రోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణం ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ అబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఆర్ఎండ్బి శాఖ రవాణా శాఖ కార్యదర్శులు జిఏడి శాఖ కార్యదర్శులు లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి గారికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం ఈ మహానగరం ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరంగా ఎదిగింది అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఈరోజు హైదరాబాద్ అగ్రభాగాన ఉంది ఒక టార్చ్ బేరర్గా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు అందుకే పెరుగుతున్న నగరానికి మౌలిక వసతులు అంతే స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా హైదరాబాద్లో ప్రజా రవాణాను విస్తృతపరచడం ద్వారా ఈ నగరం ఎంత పెరిగినా ఇంకా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా తట్టుకునే విధంగా అదేవిధంగా ఇంకా మరింత ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి గౌరవ కేబినెట్ ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది దానికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను పురపాలక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేస్తూ మరి విస్తృతమైన చర్చ తర్వాత ఈరోజు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతూ ఉంది దాంతోపాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని అంటే ఒక లెవెల్లో వాహనాలు అదేవిధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది అదేవిధంగా ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా ఓఆర్ఆర్ దాకా మరొక రూట్లో మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణించాలని చెప్పి దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా
వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా హైదరాబాద్లో అతి ముఖ్యమైన ఒక మార్గం మీరు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మనకి ఇస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా మెట్రోని విస్తరించాలని ఎక్స్పాండ్ చేయాలని, అదేవిధంగా మియాపూర్ నుంచి మళ్ళీ లక్డికాపుల్ దాకా మరొక మార్గంలో నిర్మాణం చేయాలని, అదేవిధంగా తర్వాత విజయవాడ రూట్లో ప్రస్తుతం ఉన్న ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట దాకా విస్తరించాలని, హయాత్ నగర్ మీదుగా వరంగల్ రూట్లో ఉప్పల్ నుంచి తార్నాక నుంచి బీబీ నగర్ దాకా ప్రస్తుతం ఉన్న యాదాద్రి జిల్లా బీబీ నగర్ దాకా, నిజామాబాద్ రూట్లో ఇప్పుడే నేను చెప్పాను కండ్లకోయ దాకా, మహబూబ్ నగర్ రూట్లో శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ఎట్లాగూ చేస్తున్నాము, దాంతోపాటు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా విస్తరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మాత్రమే కాకుండా ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాకా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఓల్డ్ సిటీ మెట్రోను కూడా సమగ్రంగా ఇదివరకే చెప్పారు ముఖ్యమంత్రి గారు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూతా 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉందో దాని చుట్టూతా కూడా, ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు దాకా, అంటే కందుకూరు ఎందుకు అంటే ఫార్మా సిటీ అక్కడ రాబోతా ఉంది కాబట్టి, జల్పల్లి మీదుగా అటు కందుకూరు దాకా, శ్రీశైలం తుక్కుగూడ మీదుగా కందుకూరు దాకా మొత్తం కలిపి 60 వేల కోట్ల రూపాయలతో ఇదివరకే తీసుకున్న 101 కిలోమీటర్లకు అదనంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మెట్రో రైలును విస్తరించాలని. దీనికి సంబంధించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మా మున్సిపల్ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. మొత్తం డీటెయిల్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మెట్రో రైల్ అథారిటీని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. ఇంకా ఏమైనా రూట్స్ కూడా కొన్ని కలపాల్సి ఉన్నా, ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి అనుకున్న, హైదరాబాద్ యొక్క భవిష్యత్తును, హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను అద్భుతంగా భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం ఈ బడ్జెట్ను మనం తీసుకోబోతా ఉన్నాం, ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోబోతా ఉన్నాం. ఇందులో మేము ఆశిస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మెట్రో మనకు కూడా సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది, సహాయం వారు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రయత్నం చేస్తాం, అడుగుతాం, సహజంగా ఆశిస్తాం, వారు సహకరిస్తారనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం సహకరించకపోతే 2024 తర్వాత ఎట్లాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, అందులో తప్పకుండా బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది, తప్పకుండా అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం మాకుంది. అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో, తప్పకుండా ఆ విషయంలో కూడా మొత్తం కేబినెట్ మొత్తం చర్చించింది. ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపామో, ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో, ఒకటి మున్సిపల్ శాఖది, మరొకటి పంచాయతీరాజ్ శాఖది, మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, 3 బిల్లులు వారు తిరిగి వెనక పంపినారు. వాటన్నింటినీ కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం, ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గత్యంతరం ఉండదు. రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే, గవర్నర్ ఎవరున్నా, వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా, వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అందే ఫైనల్ డిసిషన్ అవుతుంది, అది కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఒక ఉదాత్తమైన మానవీయమైన మరొక నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది.